నమస్కారం. కేంద్ర న్యూస్కు స్వాగతం. నేను సుజాత. హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ కార్మికులకు వేతన ఒప్పందం చేయాలని అఖిలపక్ష పోరాట కమిటీ నాయకుల డిమాండ్. విజయనగరం జిల్లా ఆర్తాం గ్రామం వద్ద ఏనుగులను తరలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు టీడీపీ నాయకుల ధర్నా. టీఆర్సీపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా గాజువాకలో న్యాయశాఖ ఉద్యోగుల నిరసన. వార్తల వివరాలు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి గ్రామాల్లో విధులు నిర్వహించిన విజయనగరం జిల్లా సీతానగరం మండలం 34 పంచాయతీల గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో మంగళవారం స్థానిక మండల డెవలప్మెంట్ అధికారికి విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రీన్ అంబాసిడర్ జిల్లా అధ్యక్షులు ఎమ్మల మన్మథ మీడియాతో మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్లు అనేక నెలల నుంచి అప్పులు చేసి జీవితం వెళ్లబుచ్చుతున్నారని, కరోనా సమయంలో సేవలు చేయించుకుని జీతాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమకు జీతాలు సక్రమంగా రావడం లేదని అడిగితే మండల అభివృద్ధి అధికారి అయి ఉండి కూడా నిర్లక్ష్యంగా గ్రీన్ అంబాసిడర్ల మీద విరుచుకుపడి గ్రామ సర్పంచ్ గ్రామ తీర్మానం ఇవ్వడం లేదని సమాధానం చెప్పడం మంచి పద్ధతి కాదని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే తమ జీతాలు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని గ్రీన్ అంబాసిడర్లు హెచ్చరించారు. గ్రామాల్లో ఇంతవరకు తమతో పనులు చేయించుకొని నట్టేట ముంచొద్దని బాధను వ్యక్తం చేశారు. సీతానగరం మండలం మండల డెవలప్మెంట్ అధికారి కార్యాలయానికి గ్రీన్ అంబాసిడర్లు వచ్చి తన సమస్యలు ఎంపీడీవీ గారికి విన్నవించడం జరిగింది. ఎంపీడీవీ గారు ఒక మండల అభివృద్ది అధికారి అయి ఉండి కూడా నిర్లక్ష్యంగా గ్రీన్ అంబాసిడర్ల మీద విరుచుకుపడ్డం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఏంటి కారణమని మేము అడిగాం. రంగంపేట గాని, రామవరం గాని, ఇక్కడ బొక్కుపేట గాని జీతాలు సక్రమంగా రావడం లేదు. జీతాలు ఎందుకు రావడం లేదంటే ఒకరికి పెట్టాం, ఒకరికి వచ్చాయి, మిగతా వాళ్ళకి రాలేదు, వస్తాయని చెప్పి చెప్తాండ్రు. బొక్కుపేటలో 2 సంవత్సరాలు ఆ కార్మికుడికి జీతం రాలేదు. పోనీ బొక్కుపేట కార్మికుడు తొడ్డం లేదా, శతసేకరణ చేయడం లేదా, పోనీ అక్కడ అధికారులకి నాయకులకు విధిగా ఉండడం లేదంటే ఉంటున్నాడు. మరి ఎందుకు సార్ జీతం ఇవ్వడం లేదని చెప్పి అడిగితే పంచాయతీ సర్పంచ్ గ్రామ తీర్మానం ఇవ్వడం లేదు, అందుకని జీతం ఇవ్వడం లేదని చెప్పి చెప్తున్నారు. అంతే, ఇక్కడ పనిచేస్తూ దళితులై ఉండి, పేదలై ఉండి, పిల్లం పిల్లలతో పస్తులు పడి, తెల్లవారు ఏకుజామునే ప్రాణాలకు పణంగా పెట్టి కరోనా విస్తరిస్తున్నా ఇటువంటి నేపథ్యంలో మాస్కులు లేకపోయినా, శానిటైజర్ లేకపోయినా, గ్లౌజులు లేకపోయినా, కొబ్బరి నూనె లేకపోయినా, బూట్లు లేకపోయినా, సేఫ్టీ జాకెట్ లేకపోయినా, రక్షణ పరికరాలు లేకపోయినా, మొత్తం ఊరేళ్ళ తిరిగి శత సేకరణ చేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు పట్టించుకోకుండా సర్పంచ్ తీర్మానం ఇవ్వలేదు, అక్కడ సెక్రటరీ గారి తీర్మానం తేలేదు, అందుకని మీ జీతాలు వేయలేదని చెప్పి సమాధానం చెప్పడం అంటే గ్రీన్ అంబాసిడర్ల మీద ఎంపీడీవీ గారు నిర్లక్ష్య వైఖరి తప్ప ఇంకొక వైఖరి లేదు. గ్రీన్ అంబాసిడర్ల మీద ఆయన అసహనం ప్రదర్శిస్తున్నారు. జీతం అడిగితే మీకు కొట్టిస్తాం, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. రక్షణ పరికరాలు అడిగితే మేమైతే రక్షణ పరికరాలు ఇవ్వాలనే అంశం మాకు తెలియదు, కావాలంటే పై అధికారులకి మీరు కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి ఎంపీడీవీ గారు చాలా నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నారు. ఇది ఆయన పద్ధతికి, ఆయన ఉన్నటువంటి హోదాకి మంచి పద్ధతి కాదు. గ్రీన్ అంబాసిడర్ల మీద మంచి ఉద్దేశంతో, మంచి సానుకూల దృక్పథంతో గ్రీన్ అంబాసిడర్లందరికీ జీతాలు చెల్లించాలి, రక్షణ పరికరాలు ఇవ్వాలి. ఒకవేళ గ్రీన్ అంబాసిడర్లు ఎవరైనా పని చేయకపోతే మీరు పని చేయించండి, అంతే తప్ప ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా మంచి పద్ధతి కాదని గ్రీన్ అంబాసిడర్లు జిల్లా సంఘం తరఫున హెచ్చరించడం జరుగుతుంది. అలా గ్రీన్ అంబాసిడర్లు ఈ రోజు పంచాయతీలకు అప్పజెప్పాలని చెప్పి ప్రభుత్వం ఒక పక్క ఆలోచన చేస్తుంది. ఇప్పటికే స్వచ్ఛ భారత్ స్కీమ్ తక్షణమే విశాఖ స్టీల్ కార్మికులకు వేతన ఒప్పందం చేయాలని అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, గంధం వెంకట్రావు, మంత్రి రాజశేఖర్ మస్తానప్పల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 348 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని, కేంద్రం స్పందించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. ఇప్పటి వరకు దేశంలో సొంత గనులు ఉండి నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్లో వేతన సవరణలు జరిగాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేకపోయినా లాభాలు ఆర్జిస్తున్నా 2017 నుండి వేతన సవరణ చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే యాజమాన్యం వేతన సవరణ చేయకపోతే 31 రోజులు సమ్మె చేస్తామని హెచ్చరించారు. నిరసనలో జె అయోధ్యారాం, నీరుకొండ రామచంద్రరావు, గణపతి ప్రసాద్, నమ్మి సింహాద్రి మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేతన ఒప్పందకాలం అక్టోబర్ నెలలో జరిగినప్పటికీ కూడా
నేటికి 3 నెలలు అవుతుంది పే స్కేల్ రెడీ చేయలేదు హడక ఏరియాస్ మన అది కూడా అవలేదు కనీసం జరుగుతున్న ఏరియాస్ ఏరియాస్ లో భాగంగా 150 కోట్లు అవుతున్నప్పటికి హడక ఏరియాస్ ఇవ్వండి అని చెప్పి అన్నా ఆయన అవలేదు సెయిల్ లో అగ్రిమెంట్ అయినంటనే హడక ఏరియాస్ ఇచ్చి పండక్కి దీపావళి పండక్కి సంక్రాంతి పండక్కి ఏరియాస్ ఇచ్చి వాళ్ళకి కార్మిక సంఘం అందరికి యాజమాన్యం వాళ్ళు తోడ్పడింది అందులో భాగంగా ఈ రోజు ఒక యాజమాన్యానికి పలు దఫాలుగా లెటర్లు ఇస్తున్నప్పటికీ కూడా అన్ని సంఘాలు ఏకమై వచ్చి లెటర్లు ఇస్తున్నా సరే కనీసం చెమకుట్టినట్టు లేకపోవడం యాజమాన్య దొందవైఖరి ఏంటి అన్నది అర్థం అవ్వట్లేదు కరోనా కాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉత్పత్తిని తీసుకొచ్చి ఆర్థిక లాభాలు నష్టాల్లో ఉన్నదాన్ని ఆర్థిక లాభాల్లో తీసుకొచ్చిన కార్మికులకు వేతన ఒప్పందం చేసినప్పటికీ కూడా జీతాలు అవ్వకపోవడం ఆంతర్యం ఏంటనేది యాజమాన్యానికి అడుగుతున్నాం కనీసం ఇప్పటికైనా స్పందించి వచ్చే నెలలోనైనా ఏరియాస్ రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉక్కు కార్మికులకు మా నమస్కార శుభాంజలు తెలియజేస్తూ ఎంతో కాలంగా ఉక్కు కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి వేతన సవరణ కాలం ముగిసి 5 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈ యొక్క ఉక్కు యాజమాన్యం ఇప్పటికీ కూడా ఈ యొక్క ఉక్కు ఉద్యోగులకు వేతన సవరణ చేయకుండా ఏరియాస్ రాకుండా ఇప్పటికీ కూడా మొండి వైఖరి అవలంబించడం వల్ల ఉక్కు అఖిలపక్ష కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో గత 4 రోజులుగా వివిధ దఫాలుగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన ఆ రోజు ఉన్నటువంటి రేట్లు కానీ ఈ రోజు ఉన్నటువంటి రేట్లు కానీ చూసుకున్నట్టంటే తప్పకుండా విశాఖ ఉక్కు కార్మికుల వేతన సవరణ జరగాలి అలాగే ఎన్జెసిఎస్లో అయినటువంటి ప్రతి ఒక్క రావాల్సినటువంటి బకాయిలు కూడా రావాలి లేకపోతే మాత్రం ఈ నెల 31వ తేదీన కూడా స్టీల్ యాజమాన్యం కూడా స్పందించకపోతే ఈ నెల 31వ తేదీన కూడా స్టీల్ ప్లాంట్ కూడా స్తంభింపజేస్తాం అలాగే ఈరోజు కూడా స్టీల్ యాజమాన్యాన్ని కూడా మేము గట్టిగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా కూడా ఈరోజు మేము వాళ్ళకి హెచ్చరిక సంపేస్తున్నాం అదే యాజమాన్యం దయచేసి మీరు యొక్క కార్మికులకు సజావుగా రావాల్సినటువంటి ఏరియర్స్ కానీ సజావుగా రావాల్సిన వేతన పట్టిక కానీ మీరు తక్షణమే స్పందించి ఈరోజు వేతన పట్టిక ఒక మార్చాలి లేని పక్షంలో స్టీల్ ప్లాంట్ను కూడా స్తంభింప చేసేసి ఈరోజు కార్మికులకు రావాల్సినటువంటి సౌకర్యాలు కానీ కార్మికులు రావాల్సినటువంటి వివిధ రకాల కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం విజయనగరం జిల్లా కొమరాడ మండలం ఆర్తాం గ్రామం వద్ద ఏనుగులు తరలించి రైతులను ఆదుకోవాలని రైతులు తెలుగుదేశం వామపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు ముందస్తుగా ఈ ధర్నా కార్యక్రమానికి వెళ్లకున్న వామపక్ష నాయకులను అరెస్టు చేయడం జరిగింది దీంతో కోపగించిన రైతన్నలు కొమరాడ మండలంలో ఏనుగుల వలన 7 చనిపోగా 3 కోట్ల వరకు పంట నష్టం జరిగిందని మొన్న అటవీ శాఖ సిబ్బందిలో ఒక వ్యక్తి ఏనుగుల దాడిలో మరణించడం జరిగిందని తెలిపారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులను అన్ని విధాలుగా ఆదుకునే దిశగా పంట నష్టపరిహారం చెల్లించాలని ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి తరలించాలని వారు కోరారు మంగళవారం ఏనుగులు తరలించి పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ధర్నా కార్యక్రమానికి వెళ్తున్నాం మాకు ఇమ్మడి రామారావు అలాగే సామూర్తిని అరెస్ట్ చేశారు ఇది చాలానే మేము తెలియజేస్తాం ఎప్పటికైనా ప్రభుత్వం చెత్తచూటితో రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారం 2 సంవత్సరాల కాలంగా నష్టపరిహారం ఇవ్వాలి ఏనుగులు ఎక్కడి నుంచి అక్కడ తరలించాలి ఈ విధంగా రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నాం ఇప్పటికి 7 చనిపోయారు 3 కోట్ల నష్టం జరిగింది ఇంకా రాత్రి పగలు కూడా రైతులు మధ్య పరిస్థితి లేదు ఇలాంటి సందర్భంలో ఒకవైపు ఏనుగులు ఇంకొక వైపు తుఫాను మరొక వైపు కరోనా వైరస్ నేపథ్యంలో రైతులందరూ బిక్బిక్మనే బతికే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇటు అడవి శాఖ మంత్రి కానీ అలాగే గిరిజన శాఖ మంత్రి వారు కానీ చర్యలు తీసుకొని ఏనుగులు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప వీళ్ళకి అక్రమ మార్పులు చేయడం అన్యాయం చెప్తే తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అక్రమ ఆపి ఏనుగులు తరలించే విధంగా చర్యలు తీసుకొని రైతులకు అన్ని విధాలు ఆదుకోవాలని కోరుతున్నాం ఇంకా ఈ పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు కొల్లు సామంతి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ
పిఆర్సీ పై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా గాజువాకలో న్యాయశాఖ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం పిఆర్సీ పై చేసిన ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. హెచ్ఆర్ఏను కూడా బాగా తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బొత్స వరప్రసాదరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ మేగడ సాయికుమార్, సూపరింటెండెంట్లు టీవైపీ లక్ష్మీ ప్రసన్న కుమార్, అంబికేశ్వరరాజు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని పిఆర్సీని ఏపీలో అమలు చేసి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. అలాగే తమ డిమాండ్ల సాధన కోసం పోరాడతామని వారు తెలిపారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవోలన్నీ కూడా ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా ఉన్నాయి సార్. ఈ జీవోలు కానీ అమలు చేస్తే ఒక్కొక్కరికి జీతాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. జీతాలు తగ్గడమే కాకుండా ఇంతవరకు 2019 జూలై నుంచి ఇచ్చిన ఐఆర్ రికవరీ పెట్టారండి. దానివల్ల మాకు ఫ్యూచర్లో కూడా ఎరియర్స్ వచ్చే అవకాశం లేదు. ఒక 2 సంవత్సరాలకు వచ్చే ఎరియర్స్ అన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే పిఆర్సీ మాకు ఇస్తున్నట్టుగా చెప్తుంది, కానీ మా దగ్గర నుంచి తీసుకుంటుందండి. జగన్ గారు వచ్చినప్పుడు తర్వాత ప్రతిదీ రివర్స్ టెండరింగ్ చేస్తా అన్నారండి. ఇప్పుడు అదే ఈ రూల్ని ఇక్కడ పిఆర్సీలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇది పేర్ రివిజన్ కాదు, పేర్ రివర్స్ చేశారు సార్, రివిజన్ చేశారు. దీనివల్ల మాకందరూ కూడా జీతాలు తగ్గిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఇంకొకటి జరుగుతున్న బాధాకరమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాలకు ఇచ్చే పిఆర్సీని 10 సంవత్సరాలు చేస్తా అన్నారు. దీనివల్ల ఎంప్లాయీస్ చాలా లాస్ అవుతారండి. సెంట్రల్ గవర్నమెంట్ 10 ఇయర్స్కి ఒకసారి అంటే వాళ్ళకి టైం టు టైం డిఎల్ ఇస్తుంది గవర్నమెంటు. వాళ్ళ శాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి సార్ మాకన్నా, కాబట్టి వాళ్ళకి అక్కడ ఇబ్బంది లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ జీతాలు తక్కువ, మళ్ళీ 10 ఇయర్స్కి ఒకసారి పేరు చూసిన అంటే అది కష్టం. అది కాకుండా ఇప్పుడు రికవరీ కూడా చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు కరపత్రాలు ప్రింట్ చేసి పబ్లిక్లోని కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు సార్. అది చాలా బాధ కలిగిస్తున్న విషయం మాకు అందరికీ కూడాని. అది కాకుండా ఈరోజు ఇంటర్దులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో హెచ్ఆర్ఏని తగ్గించడం ఏంటి సార్? అలాగే సీసీ సిటీ కాంపెన్సేటరీ అలవేషన్ ఇస్తుండేవారు, అది పూర్తిగా తీసేశారండి. ఇవన్నీ మరి ఎందుకు ఎలా చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు. ఎంప్లాయీస్ అందరూ ఎంత ఇష్టపడి తెచ్చుకున్న గవర్నమెంట్ సార్, కానీ ఇది ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా మారుతుంది అనేసరికి చాలామంది కూడా అది జీర్ణించుకోలేక చాలా బాధపడుతున్నాం సార్. అది తాలూకా ఇది అవసరం లేదనే ఉద్దేశంతో ఈ పరిపాలన జరుగుతుందనే ఉద్దేశం ఈ ఎంప్లాయీస్లో కలుగుతుంది. అది అంచేత దానికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాకు ఈ ఎంప్లాయీస్ అందరికీ న్యాయం జరిగేలాగా చేస్తారని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాం. లేని ఎడల ఇది మహా ఉధృతంగా పెరిగి చాలా పరిణామాలకి దారితీస్తాయని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. పనిచేస్తున్నామండి విశాఖపట్నం న్యాయశాఖ గారు అందరూ కూడాను. ఇప్పుడు ఇచ్చినటువంటి పిఆర్సీలన్నీ కూడా ఆర్థికంగా మాకు చాలా నష్టాన్ని కలుగజేస్తున్నాయి తప్ప ఎటువంటి లాభాన్ని కలుగజేయడం లేదు. అట్లీస్ట్ కనీస అవసరాలు తీర్చే విధంగా కూడా లేదు. హెచ్ఆర్ 20% ఉండేది, దాన్ని 16% అన్నారు. అది పట్టణ వాసాలకు మాత్రమే, పల్లెవాసాలకు వెళ్ళేటప్పటికి ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 8% అంటున్నారు. దానివల్ల 4% కోత విధించడం అయింది. అలాగే పట్టణాల్లో నివసించే వారికి, చిన్న చిన్న మున్సిపాలిటీల్లో ఉండేవాళ్ళకి మామూలుగా అయితే 45% రైజ్ చేస్తూ ఇస్తారు. కానీ ఇక్కడ ఇచ్చినా కూడా అంత రైజింగ్ లేదు, 23% ఫిక్స్మెంట్ తోటే ఇచ్చారు. కాబట్టి ఎంప్లాయీస్ చాలా ఆర్థిక సంక్షోభానికి గురవుతారు. మేము గురవుతున్నాం, ప్రభుత్వం కాదండి, ఉద్యోగస్తులే గురవుతున్నారు ఆర్థిక సంక్షోభానికి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోని ఈ బీఆర్సీని మేము రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే పాత జీతాలు అయితే కనీసం వచ్చే 5 డిఎలు కొత్త డిఎలతో కలుపుకుంటే కనాకట్టిగా జీవించడానికి సరిపోతుంది. ఎందుకంటే మాకేం సంక్షేమ పథకాలు లేవు, మా పిల్లలకి ఏమీ రావు, మాకేం ఉచితంగా బియ్యం రాదు. ఉన్నటువంటి వాటితోటి మాకు వచ్చిన జీతంతో మొత్తం ఎంత చిన్న కుటుంబం అనుకున్నా 5 ముగ్గురు ఉంటారండి. తల్లిదండ్రులు కనుక ఉంటే 6 ముగ్గురు ఉంటారు. కాబట్టి 6 ముగ్గురు జీవించే కుటుంబాలు ఇవి. కాబట్టి ఈ పిఆర్సీని రద్దు చేయాల్సిందిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాము. ముక్త ఖండంతో మేము అందరం కోరుకుంటున్నామండి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నేడు విశాఖ కలెక్టరేట్లో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ముందుగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆవిష్కరించారు. ఆయనతో పాటుగా సంయుక్త కలెక్టర్లు అరుణ్ బాబు, వేణుగోపాల్ రెడ్డి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మహాత్మునికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదికను అలంకరించారు. దీప ప్రజ్వలన అనంతరం సభను ప్రారంభించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి విచ్చేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞను ఆచార్య ప్రసాద్ రెడ్డి చదవగా సభకు విచ్చేసిన అధికారులు, సిబ్బంది, ఇతరులు అంతా కూడా ప్రతిజ్ఞ చేశారు. 11,000 మందిని మనము ఎలక్టర్స్గా మనము ఎన్రోల్ చేశాము. అలాగే లాస్ట్ ఒక సంవత్సరం చూసుకుంటే జనరల్గా మనకు జనవరి 1 మధ్య ఒక మనకు అంటే ఈ ఎన్రోల్మెంట్ ఇయర్లో తీసుకుంటాం. ఆ ఎన్రోల్మెంట్ ఇయర్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ ఒక్క ఇయర్లో సుమారు మనకు 19,472 ఓటర్స్ని మనము లాస్ట్ 1 ఎన్రోల్మెంట్ ఇయర్లో చేయడం జరిగింది. అలాగే మనకి మరొక 2 సంవత్సరాల్లో మళ్ళీ మాకు జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దూర ప్రాంతాల్లో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకేషన్కి వచ్చినప్పుడు పండుగలకు కానీ ఏదైనా సందర్భానికి వచ్చినప్పుడు లేదంటే ఈవెన్ మనకు ఆన్లైన్లో కూడా మనము ఎన్రోల్ చేసుకోవడానికి యాప్లు ఉన్నాయి. సో యాప్ల ద్వారా మీరు ఎన్రోల్ చేసుకుని మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెడితే దానికి మనకు బూత్ లెవెల్ ఆఫీసర్సు అలాగే ఏఈఆర్ఓస్ ఈఆర్ఓస్ ఆధారంతో మీకు ఈ ఎపిక్ కార్డ్స్ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ మీకు ఇవ్వడము అలాగే ఈ ఎపిక్ను వచ్చాయి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఈ ఎపిక్ దాంతో డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసేసుకుని నీట్గా ఈవెన్ మనకు ఒక ఐడెంటిటీ కార్డులో కూడా ఉపయోగపడుతున్న సందర్భం ఉంది. సో మనకి టైం పాస్ అయ్యే కొద్ది కూడా టెక్నాలజీ పెరిగే కొద్ది కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనకు ఈ విధంగా ఎలక్ట్రానిక్ ఫామ్లో కార్డ్స్ రావడము అంటే ప్రజలకి సులువుగా ఓటు హక్కుని ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం కలగడం అనేది మంచి అవకాశము. దయచేసి అందరూ కూడా పబ్లిక్ పూర్తి స్థాయిలో 100% ఏ వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా 18 బెస్ట్ అవైలబుల్ పథకాన్ని అమలు చేయాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిహెచ్ఎస్ఎస్ నాయకులు చింతాడ సూర్య మాట్లాడారు. దళిత విద్యార్థులను చదువుకు దూరం చేసే బెస్ట్ అవైలబుల్ పథకం రద్దుకు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 19ని రద్దు చేసి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలంటూ వారు డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని యథారీతిగా కొనసాగించాలనేది మా డిమాండ్ అండి. ఇంపార్టెంట్. అట్లాగే జీవో 19 రద్దు చేయాలి. ముందు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సుమారు 40,000 మంది స్టూడెంట్స్ బ్రతుకు తెరువుని నిలబెట్టమని, వారి విద్యను కొనసాగించాలని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తాం. ఇది ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయాలి, రీఓపెన్ చేయాలి. రీఓపెన్ చేయకపోతే మీరు గద్దె దిగేంతవరకు మేము పోరాటం చేస్తాం. మరి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి కూడా మేము ఉద్యమం కొనసాగిస్తాం. ఇదే మా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జైభీం. ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేసినటువంటి కారణంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని జీవో నంబర్ 19 ప్రకారంగా రద్దు చేసినటువంటి పరిస్థితి, మన దేశంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అన్ని టార్గెట్గా మాదిరిగా చేసుకొని ఈరోజు వాళ్ళకి కార్పొరేట్ విద్యను అందించాలన్నటువంటి నేపథ్యంలో దాన్ని తొలగించినటువంటి పరిస్థితి, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 వేల మంది విద్యను కోల్పోయినటువంటి పరిస్థితి, ఈరోజు న్యాయస్థానాలు కూడా దీని మీద చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కూడా డిమాండ్ చేసి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు కోర్టుకు వెళ్ళి మరి ఆ జీవోని తెచ్చుకొని కోర్టు కూడా సానుకూలంగా ఈ కార్పొరేట్ స్కూల్స్కి కూడా మీరు ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలి. ఎందుకంటే ఈరోజు న్యాయస్థానం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఒక చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనవి చేస్తూ ఈరోజు ఈ ముఖ్యమంత్రి కానీ వెంటనే ఈ జీవోని రద్దు చేసి మళ్ళీ ఎవరైతే వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలు విద్యార్థుల్ని స్కూల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, ఖచ్చితంగా నిన్ను గద్దె దింపేంత వరకు ఊరుకునే ప్రసక్త లేదని ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నా. రివర్స్ పిఆర్సీపై రాష్ట్ర ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రివర్స్ పిఆర్సీ రద్దు కోరుతూ ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. అందులో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. కలెక్టరేట్ నుంచి కేజీహెచ్ జగదాంబ మీదుగా సిపి కార్యాలయం, అక్కడి నుంచి తిరిగి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా పిఆర్సీ సాధన సమితి జిల్లా నాయకులు ఈశ్వరరావు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పిఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, అన్ని సంఘాలు కూడా
త్రాటి మీదకి వచ్చి ఈవేళ పిఆర్సీ సాధన సమితిని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. దానికి ముఖ్య కారణం మరి మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఈ సంఘాలన్నీ కూడా ఐక్యంగా పోరాడడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రప్రథమంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి 7వ తారీఖున ఏదైతే మరి పిఆర్సీ ఫిట్మెంట్ అనౌన్స్ చేశారో 23% ఫిట్మెంట్ని దాన్ని కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు 13 లక్షల మంది ఉద్యోగులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా మరి ఈ రోజున ఇచ్చార్య శ్లాభలను కూడా గణనీయంగా తగ్గించి ఉద్యోగులకు ఏదైతే నష్టం వాటిల్లుతాదో వాటినన్నింటినీ కూడా మరి ఫైనాన్స్ అధికారుల సూచన మేరకు మరి సీఎకైన ఇబ్బంది కానీ వాటిల్తే దాని పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము తెలియపరచుకుంటూ మరి ఉద్యోగులందరూ కూడా ఈవేళ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా శాంతియుతంగా మరి వేల కొలది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు సరి ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి తెలియపరచుకుంటూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయకుండా ఏదైతే 17వ తారీఖున జీవోలు ఇష్యూ చేశారో ఆ జీవోలన్నింటినీ కూడా రద్దుపరచాలి. అందులో 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వయో పరిమితి వల్ల ఉద్యోగులకు ఎన్నో లక్షల బెనిఫిట్లు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ అవస్థ వాళ్ళన్నింటినీ కూడా ఎండగట్టడానికి మేము ఈ ర్యాలీలన్నీ కూడా చేపట్టి కరపత్రాల ద్వారా ప్రజలకు కూడా నిజానిజాలని తెలియపరచడానికి ఈ ర్యాలీని కూడా మేము చేపట్టామని చెప్పేసి మీ ద్వారా తెలియపరచుకుంటూ ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఏదైతే 17వ తారీఖున అర్ధరాత్రి రిలీజ్ చేసినటువంటి జీవోలన్నీ కూడా రద్దుపరచాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ స్టీల్ కార్మికులకు వేతన ఒప్పందం చేయాలని అఖిల పక్ష పోరాట కమిటీ నాయకుల డిమాండ్. విజయనగరం జిల్లా ఆర్తాంగ్ గ్రామం వద్ద ఏనుగులను తరలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు టీడీపీ నాయకుల ధర్నా. పిఆర్సీపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా గాజువాకలో న్యాయశాఖ ఉద్యోగుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే కేఎన్ఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.